ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అనేది కొట్టండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి సెంటు స్థలంలో కట్టిన హౌస్ మోడల్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి పడమర ఫేసింగ్, అలానే ఊరు వచ్చేసరికి లామండి గుంటూరు. గుంటూరులో వాళ్ళందరికి కూడా గుంటూరు నుంచి ఒక 10 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే లామ్ అనే ఉంటుంది. సో ఆ లామ్లో అయితే ఇక్కడ ఒక 6,000 ఫ్లాట్లు అయితే ఇచ్చారు. ఇక్కడ నేను చాలా మోడల్స్ పెట్టాను, తక్కువలో కట్టిన మోడల్స్ కూడా నేను చాలా పెట్టాను. ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి ఒకసారి ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. అండ్ ఇది వచ్చేసరికి అండి మొత్తం కూడా ఈ కాంట్రాక్ట్కి అయితే ఇచ్చేశారు. సో సమ్ అమౌంట్ అని చెప్పేసి మొత్తం కూడా, ఇంకా ఓనర్స్ అనేది ఏం చేసేది ఏం లేదు, వాటర్ తడపడం కానీ అది కూడా ఏం అవసరం లేదు. మొత్తం ఈ మేస్త్రి అనే అతనే మొత్తం కూడా కట్టేసేసి జస్ట్ ఓనర్స్కి తాళా, ఆ మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత తాళాలు అందజేస్తారు. సో ఎంతకి ఇచ్చారు అనేది నేను మొత్తం చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి అండి వీళ్ళకి వచ్చేసరికి 30 అడుగులు రోడ్డు ఉంటుంది. సైడ్ కాలువ ప్రస్తుతానికి అయితే నార్మల్గా పెట్టుకున్నారు. ఇక్కడ కొంచెం పర్లేదు, ఇక్కడ లాంగ్లో కొంచెం హౌసెస్ అనేది కొంచెం కంప్లీట్ అవుతున్నాయి, ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి. ఇటు సైడ్ వచ్చేసరికి ఆ స్థలానికి ఈ స్థలానికి మధ్య ఒక అడుగు అయితే ఉంటుందండి, అలానే అటు సైడ్ కూడా ఒక అడుగు ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ దాదాపు 4.5 అడుగులు అయితే గేట్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఇంత ఫ్రంట్ ఎలివేషన్ చూశారు, మొత్తం కలర్స్ వేసిన తర్వాత చాలా బాగుంటుంది. సో ఎలివేషన్ కూడా బాగా ఇచ్చుకున్నారు వీళ్ళు. మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఒక నిమిషం ఇది హైట్ ఉంది కొంచెం ఓకే. సో మనం ఫ్రంట్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఇది కొంచెం చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకు. సో ఇదంతా వచ్చేసరికి 6 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్ మొత్తం. ఓవరాల్గా ఈ స్థలం అనేది 6 అడుగులు అనేది వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఆ 6 అడుగుల్లో ఇక్కడ స్టెప్స్ వరకు వచ్చేసరికి 2.5 అడుగులు అయితే వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ స్టెప్స్ వరకే 2.5 అడుగులు అనేది వదిలిపెట్టుకున్నారు. సో స్టెప్స్ కూడా ఎక్కువ హైట్ అనేది ఏమనిపించట్లేదు. మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు నేను చెప్తాను దాని గురించి. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ 3.5 అడుగులు అనేది బాత్రూమ్కి వదిలిపెట్టుకున్నారు ఫ్రెండ్స్. సో పొడవు వచ్చేసరికి దాదాపు వీళ్ళు 8 అడుగులు అయితే పొడవు అనేది పెట్టుకున్నారు. సో పొడవు అనేది 8 అడుగులు పెట్టుకున్నారు, వెడల్పు అనేది 3.5 అడుగులు అనేది పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఈ బాత్రూంలో ఏమన్నా స్పేస్ ఎక్కడ వచ్చేదండి మనకి, ఇటు సైడ్ స్టెప్స్ కింద లోపలికి వెళ్ళిన తర్వాతే మనకి ఇక్కడ స్పేస్ అనేది ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. సో మంచిగా వీలైతే కొన్ని కబోర్డ్స్ లాగా చిన్నగా షోప్స్ అలానే షాంపూస్ ఇలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా అక్కడ పోయించుకున్నారు. నీట్గా ఉంది, చాలా బాగుంది. టైల్స్ కూడా చూడడానికి కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రంట్ బాత్రూమ్ అనేది ఇలా వచ్చింది ఫ్రెండ్స్. ఇది పడమర ఫేసింగ్ వాళ్ళకి. ఇక్కడ ఒక స్విచ్ బోర్డు అనేది ఇక్కడ ఒకటి పెట్టుకున్నా ఫ్రెండ్స్. సో మేబీ మీటర్ అక్కడ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. చూడండి వీళ్ళు వచ్చేసరికి ఫ్రెండ్స్ దర్వాజా ఉంటుంది కదా, సిమెంట్ దర్వాజా పెట్టుకున్నారు. సిమెంట్ దర్వాజా మీద డిజైన్స్ మీరు గమనించవచ్చు ఏ విధంగా ఉన్నాయి అనేది. సో ఓవరాల్గా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మొత్తం హాల్ అండి. సో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా కూడా మొత్తం హాల్ అండి. మనం హాల్ పొడవు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ 16 అడుగులు అయితే పొడవు ఉందండి. వెడల్పు వచ్చేసరికి 6.5 అడుగులు మాత్రమే వెడల్పు ఉంది, పొడవు వచ్చేసరికి 16 అడుగులు ఉంది ఫ్రెండ్స్. సో ఇటు సైడ్ వచ్చేసరికి కబోర్డ్ పోయించుకున్నారు. సో ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తాను మీకు. హౌస్లో మొత్తం సామాన్ సర్దుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా ఈ హౌస్ అనేది నచ్చుతుంది. సో మనం హాల్లో వచ్చేసరికి వీళ్ళు మేస్త్రి అనే వాళ్ళు 2 కిటికీలు అనేది పెట్టారు ఫ్రెండ్స్. హాల్లో 2 కిటికీలు అనేది పెట్టారు, ఎక్కువ వెళ్తురు మంచిగా రావడానికి 2 కిటికీలు అనేది పెట్టుకున్నారు. కింద టైల్స్ కూడా బాగానే వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి టీవీ కబోర్డ్ అనేది ఇక్కడ వేయించారు ఫ్రెండ్స్. సో ఇది టీవీ కబోర్డ్ అనేది పెద్దగా ఎంత పెద్ద టీవీ అయినా కూడా పెట్టుకునేదానికి ఛాన్స్ అయితే ఉండేటట్టు అయితే ఇక్కడ డిజైనింగ్ అనేది చేయించారు నీట్గా. అలానే ఇక్కడ ఒక స్విచ్ బోర్డు అనేది వచ్చింది. సో హాల్లో ఒక 2-3 స్విచ్ బోర్డులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, సారీ 3-4 స్విచ్ బోర్డులు అయితే ఉన్నాయి. సో మనం చూసుకున్నట్టయితే ఇది కిచెన్ అండి. చూడండి ఇది కిచెన్, పూజగది కూడా ఉంది. కిచెన్లో పూజగది కూడా సపరేట్గా పెట్టుకున్నారు సో నీట్గానే. అలానే పూజగది పైనే ఒక కిటికీ అనేది, చిన్న కిటికీ అనేది ఒకటి వచ్చింది. సో అది కూడా సిమెంట్ కిటికీ. టైల్స్ అండి, టైల్స్ పైదాకా వీళ్ళు వేయకుండా కొంచెం మీడియంగా, ఏదైతే మనం వంట చేసుకునేటప్పుడు చుక్కలు పడతాయి కదా, సో అవి ఎంతవరకు పడతాయి అని వాళ్ళు ఎస్టిమేషన్ వేసుకొని అంతవరకు మాత్రమే టైల్స్ అనేది పైన వరకు కొంచెం చేయించుకున్నారు. సో పర్లేదు, అది కూడా బాగానే ఉంది. అండ్ ఎల్ షేప్లో వీళ్ళు కబోర్డ్స్ అనేది పోయించారు కింద బల్ల. అండ్ పైన కూడా టైల్స్ అవ్వచ్చు, పైన మొచ్చు బల్ల ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది కూడా వచ్చేసరికి వీళ్ళు కబోర్డ్తో పోయించారు. సో చాలా సన్నగా ఇచ్చారు. మామూలుగా అయితే అందరూ కూడా కొంచెం మనకి తెలిసిందే కదా మొచ్చుబల్ అనేది బాగా ఎక్కువ మందంగా వేస్తారు, బట్ వీళ్ళనేది సింపుల్గా చేయించారు. సో అది కూడా నీట్గానే ఉంది.
సో మీకు కిచెన్ సైజ్ చెప్పలేదు కదా ఫ్రెండ్స్, చూపించేటప్పుడు పొడుగ్గా ఉన్నదేమో 10 ఫ్రెండ్స్, చిన్నగా ఉన్నదేమో వెడల్పు లాగా చూసుకున్నాం, అది వచ్చేసరికి 5.5 అడుగులు ఫ్రెండ్స్. అండ్ ఇది వచ్చేసరికి బెడ్రూమ్ అండి. సో బెడ్రూమ్ చాలా పెద్దగా ఉంది, ఫోన్లో ఎలా కనపడుతుందో తెలియదు కానీ డైరెక్ట్గా అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. అండ్ వీళ్ళు ఇటు సైడ్ వచ్చేసరికి కబోర్డ్స్ అనేది ఇలా అయితే చేయించుకున్నారు ఫ్రెండ్స్, బీరువా పెట్టుకోవడానికి అటు సైడు, అలానే ఇటు సైడ్ బట్టలు పెట్టుకోవడానికి. ఇక్కడ వరకు మొత్తం పైదాకు కూడా కబోర్డ్లు అనేది పోయించారు. సో చాలా నీట్గా ఉంది. అండ్ బెడ్రూమ్ సైజ్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 11x10 వస్తుంది ఫ్రెండ్స్. అలానే కిటికీ కూడా ఒకటి వచ్చింది. సో ఏసీ పాయింట్స్ కూడా ఉన్నాయి, అలానే స్విచ్ బోర్డ్స్ అవ్వచ్చు, ప్రతిదీ కూడా నీట్గా చేయించుకున్నారు ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నాను, మీరు మాత్రం కొలతలు అనేది ఫాలో అవ్వమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొలతలు అనేది ఒక్కొక్కరు ఒకలాగా పెట్టుకుంటారు. సో ఇదే రకంగా కొలతలు పెట్టుకోవాలని ఏం లేదు, మీ కొలతలు ఏంటనేది మీ మేస్త్రి కానీ మీ కట్టే వాళ్ళు చూసుకుంటారు. మీరు జస్ట్ మోడల్ మాత్రం చూసుకుని మాకు ఈ విధంగా కట్టండి ఇలా కట్టండి మాత్రమే చెప్పండి ఫ్రెండ్స్. కొలతల విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోవద్దండి, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక గ్లాస్ పెట్టారు కదా, సో ఆ గ్లాస్ నుంచి మీకు చూపిస్తున్నాను ఫుల్ వ్యూ అనేది, చాలా బాగుంది కదా. అండ్ ఈ హౌస్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి, ఈ హౌస్ మొత్తం కంప్లీట్ చేయడానికి ఓనర్స్ ఒక కాంట్రాక్ట్ మేస్త్రిని పెట్టుకున్నారు. ఆయన ఈ హౌస్ మొత్తం కంప్లీట్ చేయడానికి 8 లక్షల రూపాయలు అయితే తీసుకున్నారండి ఫ్రెండ్స్. సో 8 లక్షల రూపాయలు ఇచ్చేసేసి ఇంకా ఆయన ఏం చేసే పని లేదు, ఓనర్స్ ఏం చేసే పని లేదు, మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత పెయింట్ అవ్వచ్చు, ప్రతిదీ కరెంట్ అవ్వచ్చు, ఏదైనా సరే అన్నీ కూడా కంప్లీట్ అయ్యి అన్ని చేసేసేసి జస్ట్ మేస్త్రి తాళాలు అనేది ఓనర్స్కి ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ మాకు వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన స్థలం ఇదిగో, ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, సో ఈ ఇంటి ఎదురుది, సో అదే మా ఫ్లాట్ అండి. ప్రస్తుతానికి ముహూర్తాలు లేవు కదా, డిసెంబర్లో మేము హౌస్ అనేది స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్.